الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن العظيم أعوذ بالله من الشيطان الرجيم للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء نصيب مما ترك الوالدان والأقربون مما قل منه أو كثر نصيبا مفروضا. అన్ని విధాల పొగడ్తలు, సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, బిజ్నిల్లాహ్ ఈరోజు నా ప్రసంగాంశం వారసత్వపు హక్కు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, లిర్రిజాలి నసీబుం మిమ్మా తరకల్ వాలిదాని వల్ అక్రబూన్, తల్లిదండ్రులు సమీప బంధువులు వదిలి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగము, వలిన్ నిసాయి నసీబుం మిమ్మా తరకల్ వాలిదాని వల్ అక్రబూన్ మిమ్మా కల్ల మిన్హు ఔ కతుర్ నసీబం మఫ్రూదా. అలాగే సమీప బంధువులు తల్లిదండ్రులు వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంటుంది. ఆ ఆస్తి తక్కువైనా అది ఎక్కువైనా సరే అందులో వాటా మాత్రం నిర్ధారితమై ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. ఇస్లాంకు పూర్వం ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్లయితే స్త్రీకి ఆస్తి హక్కు అనేది ఉండేది కాదు, అలాగే చిన్నపిల్లలకు ఆస్తి హక్కు అనేది ఉండేది కాదు. యుద్ధంలో పాల్గొనే వయసుకు చేరుకునే పిల్లలకు మాత్రం ఆస్తి హక్కు ఉండేది. పురుషులు ఆస్తికి వారసులయ్యేవారు, స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండేది కాదు, వాటా ఉండేది కాదు. భారతదేశ నేపథ్యాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే 1985కు పూర్వం మనం తీసుకున్నట్లయితే కట్టుదిట్టమైనటువంటి ఒక వారసత్వపు చట్టం అనేది అమల్లో ఉండేది కాదు అన్న విషయం అనేది స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇస్లాం ధర్మం మనిషికి ప్రసాదించే హక్కులు డిమాండ్ కారణంగానో ధర్నాల కారణంగానో లేదంటే నిరసనల కారణంగానో ఎంతమాత్రం కాదు. ఇస్లాం ధర్మం ప్రకృతి ధర్మం గనుక ప్రకృతి సిద్ధంగానే ఇస్లాం ఏ వ్యక్తికి ఎటువంటి యొక్క హక్కు చెందాలి అన్న యొక్క నిర్ధారణ ఇస్లాం చేస్తుంది. కనుక అభిమాన సోదరులారా, వారసత్వానికి సంబంధించిన విద్యను అరబీలో ఇల్ముల్ ఫరాయిజ్ అంటారు.
అంటే విధులకు సంబంధించిన విద్య. ఈ విద్య గురించి మనం తెలుసుకున్నట్లయితే హువ ఇల్మున్ అల్లది యురఫు బిహి మన్ యరుతు వ మల్లా యరుతు వ మిఖదార మాలికుల్లి వారిసిన్ మిన తరిక. ఈ విద్య ద్వారా ఎవరు వారసులవుతారు, ఎవరు వారసులు కారు, వారసులైన వారికి ఎవరికి ఎంత చెందాలి అన్న నిర్ధారణ జరుగుతుంది. ఇక ఫర్జ్ అంటే భాషాపరంగా విధి అన్న యొక్క అర్థం ఉన్నప్పటికీ శాస్త్రీయ పరంగా తీసుకున్నట్లయితే హువ నసీబుల్ ముఖద్దరు లిల్ వారిసి కన్నిస్కి అవి రుబ. ఫర్జ్ అంటే వారసుడికి చెందాల్సిన యొక్క వాటాను ఫర్జ్ అంటారు. అది సగంగా ఉండొచ్చు, లేదు అంటే నాలుగో వంతుగా కూడా ఉండొచ్చు. అదేవిధంగా ఈ విద్య దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇల్ముల్ ఫరాయిద్లో ఈ విద్య దేని గురించి మాట్లాడుతుంది అంటే తరికాత్ అంటారు. అంటే తరికాత్ దేని అంటారంటే వహియ కుల్లు మా యత్రుకుహుల్ మయ్యితు మినల్ అమ్వాలి వల్ హుకు. మరణించే వ్యక్తి ఎటువంటి యొక్క సంపదను హక్కులనైతే వదిలి మరణిస్తారో ఆ హక్కులను సంపదను తరికా అంటే వారసత్వపు యొక్క సొత్తుగా పరిగణించడం అనేది జరుగుతుంది. మరి ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఈసాలుల్ హుకుకి ఇలా ముస్తహక్కీహా మినల్ వారస. వారసుల్లో ఎవరైతే హక్కుదారులై ఉంటారో ఆ హక్కుదారుల వరకు వారి హక్కుని సగౌరవంగా చేరవేయడం ఈ విద్య వల్ల కలిగే యొక్క ప్రయోజనం. ఇక ఈ విద్య యొక్క ప్రాధాన్యతను మనం తీసుకున్నట్లయితే అవసరం రీత్యా ఈ విద్య చాలా అవశ్యమైనది, స్థాయి రీత్యా ఈ విద్య మహోన్నతమైనది, హక్కుల రీత్యా ఈ విద్య ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్నది అని పండితులు సెలవిచ్చారు. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అల్ ఇల్ము తలాత, విద్య మూడు రకాలుగా ఉంటుంది. అంటే ప్రధానమైన విద్య ఏదైతే ఉందో, ఏదైతే మనిషి తప్పనిసరిగా తెలుసుకోవాలో అది మూడుగా ఉంటుంది. ఆ మూడింటిని వదిలేసి మనిషి నేర్చుకునే విద్య అదనంగా ఉంటుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అందులో మొదటి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయతున్ ముహ్కమ, అల్లాహ్ సుబ్హానహు తాలా స్పష్టమైన ఒక వచనం ఆదేశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన యొక్క విద్య. రెండవది సున్నతున్ ఖాయిమ, రూఢి అయిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం. రెండు, మూడవది ఫరీదతున్ ఆదిల, న్యాయబద్ధమైన వాటాకు సంబంధించిన విద్య. అంటే ఈ మూడు విద్యల్లో వారసత్వానికి సంబంధించిన విద్యను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చోటు కల్పించడాన్ని బట్టి ఈ విద్య ఎంత ప్రాధాన్యమైనది, ఎంత ప్రాముఖ్యతతో కూడుకున్నది అన్న విషయం అనేది మనకు బోధపడుతుంది. కనుక ఇబ్ను ఉయైనా రహిమహుల్లా సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే ఇన్నమా సుమ్మియల్ ఫరాయిదు నిస్ఫల్ ఇల్మ్, వారసత్వ విద్యను పండితులు సగం జ్ఞానంతో పోల్చారు, సగం విద్యతో పోల్చారు. కారణం ఏమిటంటే సమస్త ప్రజల యొక్క అవసరాలు ఈ వాటాకు సంబంధించిన వారసత్వానికి సంబంధించిన ఈ విద్యతో ముడిపడి ఉంటాయి అని ఇక్కడ సెలవియడం జరిగింది. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, యస్తఫ్తూనక ఖులిల్లాహు యుఫ్తీకుం ఫిల్ కలాల. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు నీ వద్దకు వచ్చి నిన్ను కలాలా గురించి ఏ ఆదేశం ఉంది అని అడుగుతున్నారు. కలాలా అంటే ఒక తండ్రి సంతానం లేకుండా మరణించాడు, సంతానం లేకుండా ఒక వ్యక్తి మరణించాడు,
అతను వదిలి వెళ్ళిన యొక్క ఆస్తిని కలాల అంటారు. వదిలి వెళ్ళిన ఆస్తిని ఏమంటారు? కలాల అంటారు. కనుక గమనించాల్సిన విషయం, వీరు కలాల గురించి ఓ ప్రవక్త సలహా నిన్ను ప్రశ్నిస్తున్నారు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా కలాల గురించి ఉపదేశం చేస్తున్నాడు. ఖులిల్లాహు యుఫ్తీకుం ఫిల్ కలాల ఇనిమ్రున్ హలక లైస లహు వలదున్ వలహు ఉఖ్తున్ ఫలహా నిస్ఫు మా తరక్. అంటే వ్యక్తి మరణించిన నాటికి అతనికి సంతానం లేదు, అలాంటి సమయంలో అతనికి చెల్లి ఉన్నట్లయితే, అతనికి చెల్లి గాని అక్క గాని ఉన్నట్లయితే అతని ఆస్తిలోని సగం ఆస్తి చెల్లికి గాని అక్కకు గాని చెందుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతలో తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఉన్న యొక్క చెల్లెలు ఇద్దరైతే ఆ యొక్క ఆస్తిని మూడు భాగాలుగా చేసి మూడో వంతు భాగంలో ఒక భాగం వారిద్దరికి చెందుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేయడమే కాకుండా, ఒకవేళ చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నట్లయితే, అన్నలు అక్కలు ఉన్నట్లయితే, అక్కడ అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు వారికి చెందాల్సిన వాటాలో ఒక స్త్రీకి లభించే యొక్క భాగం, ఒక పురుషుడికి లభించే భాగం ఎలా ఉంటుంది అంటే ఇద్దరు స్త్రీలకు లభించే భాగం ఒక పురుషుడికి ఇవ్వబడుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయతలు తెలియజేయడమే కాకుండా చివరిలో ఒక మాట అంటున్నాడు, అదేమిటంటే యుబయ్యినుల్లాహు లకుం అన్ తదిల్లు వల్లాహు బికుల్లి షైఇన్ అలీం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆదేశాలను స్పష్టపరుస్తున్నాడు, స్పష్టంగా మీ ముందర ఉంచుతున్నాడు, ఎందుకంటే మీరు మార్గం తప్పకూడదు గనుక, వారసత్వ హక్కు పంపిణీలో మీరు మార్గం తప్పకూడదు గనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఉపదేశాలు చేస్తున్నాడు. వేరొక చోట ఇదే వారసత్వానికి సంబంధించిన ఆయతలు సూరతు నిసాలోని ఈ మొత్తం ఆయతలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మాట, యుసీకుమల్లాహు ఫీ ఔలాదికుం, అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ సంతాన విషయమై మిమ్మల్ని ఆయన హితబోధ చేస్తున్నాడు. కనుక హక్కుల్ని తెలియజేసిన తర్వాత అల్లాహ్ సెలవిస్తున్న మాట, ఆబాఉకుం వ అబ్నాఉకుం లా తదరున అయ్యుహుం అక్రబు లకుం నఫ్ఆ, మీ యొక్క తండ్రులు గాని మీ కుమారులు గాని వారిలో ఎవరి వల్ల ఎక్కువ మీకు ప్రయోజనం చేకూరుతుందన్న యొక్క విషయం మీకు తెలియదు, అల్లాహకు తెలుసు. కనుక అల్లాహ్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, నాకు ఈ కొడుకు ఇష్టం, నాకు ఆ కూతురు ఇష్టం అన్న యొక్క ఈ సాగుతోటి ఇష్టమున్న యొక్క కొడుకులకు కూతుర్లకు ఎక్కువ వాటా కేటాయించి, ఇష్టం లేని కొడుకులు కూతుర్లకు తక్కువ వాటా కేటాయించడం పూర్వం ఉండేది. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, అల్లాహ్ నిర్ధారించిన ఈ వాటా ఏదైతే ఉందో, మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ నిర్ధారించిన వాటాని మీ కూతుర్లకు కొడుకులకు మీరు ఇవ్వాలి, కానీ మీకు ఇష్టమున్న వారికి, మీకు ఇష్టం లేని వారికి మీ ఇష్టానుసారం మీరు ఇచ్చే యొక్క అవకాశం లేదు అని చెప్పడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, ఫరీదతం మినల్లాహ్, ఈ యొక్క నిర్ధారణ ఏదైతే ఉందో ఇది అల్లాహ్ తరపు నుండి జరిగిన యొక్క నిర్ధారణ. ఇన్నల్లాహ కాన అలీమన్ హకీమా, అల్లాహ్ పూర్ణ జ్ఞాని మరియు సంపూర్ణ వాత్సల్య భరితుడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా పూర్ణ జ్ఞాని మరియు పూర్ణ వివేకవంతుడు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేయడమే కాకుండా మరో చోట ఇదే ఆదేశాన్ని పేర్కొన్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వసీయతం మినల్లాహ్ వల్లాహు అలీమున్ హకీమ్, ఇది అల్లాహ్ తరపున జరిగిన నిర్ధారణ, అల్లాహ్ అన్నీ తెలిసినవాడు వాత్సల్య భరితుడు. అంటే మనకు మన సంతానం పట్ల ఉన్న వాత్సల్యం కన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలాకు తన దాసుల పట్ల ఉన్న యొక్క వాత్సల్యం అనేది ఇది ఎన్నో రేట్లు ఎక్కువ అన్న విషయాన్ని మనం గమనించాలి. అభిమాన సోదరులారా, ఇక వారసత్వం అనేది ఎలా పంపిణీ అవుతుంది, వారసత్వం అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, వ్యక్తి మరణించాడు, కనుక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆస్తిని ఎలా పంచుతారు అంటే, మొట్టమొదట అందులో ఒక ఐదు యొక్క విధులు ఉంటాయి, ఆ ఐదు విధుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటంటే, సదరు వ్యక్తి ఎవరైతే మరణించారో ఆ వ్యక్తి యొక్క శవ సంస్కారానికి సంబంధించిన సకల ఏర్పాట్లు అందులో నుండే కొనాలి. వదిలి వెళ్ళిన ఆస్తిలో నుండే అన్ని ఖర్చులు అవసరమైతే అందులో నుండే తీసుకోవాలి, ఇది మొదటిది. రెండవది,
గమనించాల్సిన విషయం, అతను ఒకవేళ అప్పుని వదిలి ఉన్నాడు లేదంటే కుదువకు ఏదైనా ఒక వస్తువు పెట్టి వెళ్ళాడు అంటే ఆ అప్పుని చెల్లించాలి, కుదువకు పెట్టబడిన ఆ వస్తువుని కూడా తిరిగి తీసుకోవాలి. అతను వదిలి వెళ్ళినాక ఆస్తిలో నుంచి ఆ తర్వాత గమనించినట్లయితే జకాత్ ఒకవేళ అతను చెల్లించలేదు, ఇటువంటి ధర్మ విధులు ఒకవేళ అతను పాటించలేదంటే ఆ ధర్మ విధుల్ని కూడా అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో నుండి చెల్లించాలి. తర్వాత అతను వసియత్తు చేసి వెళ్ళి ఉన్నట్లయితే, వసియత్ దాని ఆదేశాలు సపరేట్ ఉన్నాయి, వసియత్తు చేసి వెళ్ళినట్లయితే ఆ వసియత్తు అనేది ధర్మబద్ధమైనట్లయితే ఆ వసియత్తు ప్రకారం వసియత్తును ముందుగా తీర్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక ఐదో విషయాన్ని తీసుకున్నట్లయితే ఈ నాలుగు దశలు అయిపోయిన తర్వాత మిగిలిన ఆస్తి మాత్రమే వారసత్వంగా పరిగణించబడుతుంది. ఇదే వారసత్వ పాత్ర. ముందు నాలుగు యొక్క దశలు పూర్తవ్వాలి. వదిలి వెళ్ళిన మొత్తం అనేది వారసత్వ ఆస్తి కాదు. ఈ నాలుగు యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మిగిలిన దానిని మాత్రమే వారసత్వ ఆస్తిగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చి వారసత్వం ఎలా పంపిణీ చెయ్యాలి, వారసుల మధ్య యొక్క మీమాంస అనేది ఎదురవుతుంది. ఇక వారసత్వానికి గల కావాల్సిన యొక్క మూడు ప్రధానమైన యొక్క మూల స్తంభాలు, వారసత్వానికి కావాల్సిన మూడు ప్రధానమైన మూల స్తంభాలు అది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి అల్ ముఅర్రిస్, అంటే అతను మరణించిన వ్యక్తి. ఎవరి కారణంగానే అంటే మనం వారసులం అయ్యామో మరణించిన వ్యక్తి. రెండవది అల్ వారిస్, అంటే బతికి ఉన్న వారసుడు, బతికి ఉన్న మరణించిన యొక్క వ్యక్తి అతని యొక్క బతికి ఉన్న వారసుడు. మూడవ యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే అతను వదిలి వెళ్ళిన ఆస్తి, వదిలి వెళ్ళిన ఆస్తి. ఈ మూడు ఉంటేనే వారసత్వ పంపిణీ జరుగుతుంది. మరణించే వ్యక్తి ఉండాలి, మరణించిన వ్యక్తి తాలూకు వారసుడు ఉండాలి, ఆ మరణించిన వ్యక్తి అనేది ఆస్తి వదిలి ఉండాలి. ఒకవేళ ఆస్తి వదలేదంటే ఇంకా వారసత్వం అనేది దాని పంపిణీ అనేది ఉండదు. తర్వాత విషయాన్ని తీసుకున్నట్లయితే మనిషి ఏ కారణంగా వారసత్వానికి అర్హుడవుతాడు, ఏ కారణంగా వారసత్వానికి అర్హుడవుతాడంటే మూడు కారణాల ద్వారా మనిషి అనేది ఒక వ్యక్తి యొక్క వారసత్వానికి అర్హుడు, అంటే అతని ఆస్తికి వారసుడవుతాడు. మొట్టమొదటి కారణం నికాహ్. మొట్టమొదటి కారణం ఏంటి? నికాహ్. వివాహం, ధర్మసమ్మతంగా వివాహం చేసుకొని అతను మరణించిన నాటికి అతని యొక్క భార్యగానే ఉంది, లేదంటే ఆమె మరణించిన నాటికి ఆమె భర్తగానే అతను ఉన్నాడు అంటే కదా, ఆమెను పెళ్లి చేసుకున్న కారణంగా భర్త, అతన్ని పెళ్లి చేసుకున్న కారణంగా భార్య, భర్త మరియు భార్య యొక్క ఆస్తికి వీరు వారసులు అవుతారు. ఇది ఒకటి. రెండవ యొక్క కారణం నసబ్. నసబ్ అంటే వంశం. నసబ్ అంటే వంశం. ఇది మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏరు లాంటి తల్లిదండ్రులు, ఏర్లు చెట్టుకి ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు లాంటి కుదురు లాంటి తల్లిదండ్రులు, కొమ్మల్లాంటి యొక్క కొడుకులు, రమ్మల్లాంటి యొక్క చిన్నాయన పెదనాయన, వీరు దేనికి సంబంధించిన వారు? వంశానికి సంబంధించిన వారు. ఇక మూడవది అంటే దీన్ని వలా అంటారు. వలా అంటే ఒక వ్యక్తి దగ్గర ఒక బానిస ఉన్నాడు, ఆ బానిసని నయా పైసా తీసుకోకుండా ఆ వ్యక్తి ఏం చేశాడంటే విడుదల చేశాడు. కనుక అలాంటి బానిస ఒకవేళ మరణించినట్లయితే అతనికి గనక వారసులు లేకపోతే అతని యావద్ ఆస్తికి వారసుడు ఎవడు? అతంటే యజమాని అవుతాడు. దీన్ని ఏమంటారు? వల అంటారు. కనుక వారసత్వానికి అర్హత అనేది కలగాలి అంటే ఈ మూడు యొక్క ఖచ్చితంగా ఉండి తూరాలి. ఈ మూడు లేకపోతే వారసత్వానికి అర్హత అనేది ఉండదు. ఇక వారసత్వ అర్హతను కోల్పోయే కారణాలు మనం తీసుకున్నట్టయితే అవి కూడా మూడు. వారసత్వ యొక్క అర్హతను కోల్పోయే కారణాలు మూడు. మొట్టమొదటిది బానిస ఎవరికి వారసుడు కాడు. బానిస ఒకరి అధీనంలో ఉన్న వ్యక్తి ఎవరికి వారసుడు కాడు. ఇది ఒకటి. రెండవది ఒక వ్యక్తి తన మరణించిన వ్యక్తిని, అంటే ఆస్తి వదిలి వెళ్ళిన వ్యక్తిని చంపేశాడు, తెలిసైనా సరే పొరపాటుగానైనా సరే హత్య చేసేసాడంటే హత్య చేసిన వ్యక్తికి హత్య గావించబడిన వ్యక్తి యొక్క ఆస్తిలో ఎటువంటి యొక్క వాటా ఉండదు. అంటే అర్హత ఉంది కానీ అర్హతను అతను కోల్పోయాడు. మూడవది తీసుకున్నట్లయితే ధర్మం వేర్ అవ్వడం. ధర్మం వేర్ అవ్వడం. కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, లా యరిసుల్ ముస్లిముల్ కాఫిరా వలల్ కాఫిరుల్ ముస్లిమా.
ముస్లిం కాఫిర్ ఆస్తికి అతను వారసుడు కాలేడు, అలాగే కాఫిర్ ముస్లిం ఆస్తికి వారసుడు కాలేడు. ఉదాహరణకు కొడుకు ఇస్లాం స్వీకరించాడు, తండ్రి ఇస్లాం స్వీకరించలేదంటే తండ్రి ఆస్తిలో యావద్ ఆస్తిలో కొడుకుకి నయా పైసా తీసుకునే హక్కు లేదు. ఎందుకంటే తండ్రి అవిశ్వాసి. తండ్రి ఇస్లాం స్వీకరించాడు, కొడుకు ఇస్లాం స్వీకరించలేదంటే ఇంకా తండ్రి ఆస్తిలో నయా పైసా తీసుకునే హక్కు కొడుకుకి కూడా లేదు. కనుక ఇది మనం గమనించాల్సింది. అదేవిధంగా కొడుకు ముస్లిమై కొడుకు మరణించి ఉంటే కొడుకు ఆస్తిలో నుండి తండ్రికి కూడా ఏ విధమైన యొక్క ఆస్తి యొక్క హక్కు అందదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక వారసత్వానికి సంబంధించిన యొక్క అర్హులు ఎవరు అంటే అహలుల్ ఫురూజ్ వాటా నిర్ధారితమైన వాళ్ళు, అహలు తహసీబ్ అంటే ఎలాగైతే బానిసకు సంబంధించిన విషయం చెప్పారో వీరు, అలాగే రవిల్ అర్హామ్ అంటే ఎవరైతే మనకు బంధువులుగా ఉంటారో వీరు. ఇక అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం వారసత్వం అనేది పంపిణీ జరగాలి అంటే అక్కడ కొన్ని విషయాల్ని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే మొట్టమొదట ఎవరైతే ఆస్తి వదిలి వెళ్ళాడో అతను మరణించాడన్న నిర్ధారణ జరగాలి. కొన్ని చాలా సందర్భాల్లో ఏదో ఒక ఇతర దేశానికి ఇతర ప్రాంతానికి వెళ్ళి ఉంటే ఆస్తిని సహా చేసేయాలనే ఉద్దేశంతో అతను చచ్చిపోయాడని చెప్పేయచ్చు. కనుక ముందు ఆ వ్యక్తి ఆస్తికి తాలూకు సంబంధించిన వ్యక్తి మరణించారని నిర్ధారణ జరగాలి. రెండవది ఎవరైతే వారసుడుగా ఉన్నాడో అతను బతికి ఉన్నాడని నిర్ధారణ కూడా జరగదు. మూడవది అతనికి ఏ కారణకతను వారసుడయ్యాడు, నికా కారణంగా వారసుడయ్యాడా లేదంటే నసబ్ కారణంగా వారసుడయ్యాడా లేదంటే వలా కారణంగా అతను వారసుడయ్యాడనక ఈ యొక్క పూర్తి విచారణ జరిగిన మీదటే ఆస్తి పంపిణీ అనేది జరుగుతుంది. కనుక అభిమాన సోదరులారా, మనం గమనించాల్సిన విషయం పురుషుల్లోని యొక్క వారసుల్ని మనం తీసుకుంటే వీరు 15 మంది ఉన్నారు. వివరాలు నేను చెప్పడం లేదు, ఎందుకంటే సగం విద్య అన్నారు కనుక ఆ సగం విద్య నేను సక అర్ధగంటలో మీకు చెప్పాలంటే ఇది కుదిరే యొక్క పని కాదు. కొన్ని యొక్క మౌలిక విషయాల్ని మాత్రమే ముందు నేను పెడుతున్నాను. కనుక వారసులు పురుషుల్లో ఎంతమంది అవుతారు అంటే 15 మంది వారసులుగా పురుషుల్లో నుండి వివిధ విధాక వ్యక్తులై ఉంటారు. అలాగే స్త్రీలలో వారసులు ఎంతమంది ఉంటారు అంటే 11 మంది అనేది స్త్రీలలో వారసులుగా ఉంటారు. అలాగే వాటా నిర్ధారితమైన వాళ్లలో తీసుకుంటే వాటా వారసులు కాదు, వాటా నిర్ధారితమైన. వాటా అంటే ఏమిటి? అల్లా సుబ్హానల్లాహ్ ఖురాన్లో సుమన్ అన్నాడు 8వ వంతు భాగం, సుదుస్ అన్నారు 6వ వంతు భాగం, సులుస్ అన్నారు 3వ వంతు భాగం, అలాగే రుబ అన్నారు అంటే 4వ వంతు భాగం. ఇలా వాటాను అల్లాహ్ నిర్ధారించాడు. వీళ్ల కోసం ఈ వాటా దీన్ని తగ్గించడానికి లేదు. వాటా లేని వారికి తగ్గించి ఎక్కించక ప్రయత్న అవకాశాలు ఉందా కానీ నిర్ధారణ జరిగిన వారికి లేదు. కనుక వాటా నిర్ధారితమైన వ్యక్తుల్లో మనం తీసుకున్నట్లయితే వీరిలో పురుషులు 4 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు పురుషులు? 4 ఉన్నారు. స్త్రీలు 8 ఉన్నారు. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 8 ఉన్నారు. కనుక అభిమాన సోదరులారా, ఇవి వారసత్వానికి సంబంధించిన కొన్ని యొక్క వివరాలు. ఇక చివరిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనల్ని పుట్టించిన అల్లాహ్ సుబ్హానహు వతాలా మన అవసరాన్ని మనకన్నా ఎక్కువగా తెలిసిన వాడు గనుక ఆయన అవతరింపజేసిన యొక్క ఈ యొక్క విధి విధానం ఏదైతే వారసత్వ పంపకానికి సంబంధించిన విద్య ఏదైతే ఉందో దీన్ని అర్జించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన, ఆచరణలో పెట్టాల్సిన ఆవశ్యకత అందరికీ ఉంది. ఒకవేళ మనం దీన్ని తెలుసుకొని ఆచరించినట్లయితే తద్వారా మనకు కలిగే ఒక ప్రయోజనం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ లో అంటున్నాడు, తిల్క హుదూదుల్లాహ్, ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. వమన్ యుతిల్లాహ వ రసూలహ్ యుద్ఖిలుహు జన్నాతిన్ తజ్రీ తహ్తహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా. ఎవరైతే అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు ఈ విషయంలో విధేయత చూపుతారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వారు ఖాలిదీన ఫీహా, శాశ్వతంగా ఆ స్వర్గ సౌఖ్యాన్ని వారు పొందుతూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను ఈ ఆస్తి పంపే విషయంలో నేను నష్టపోతున్నాననే భావన కూడా కొన్ని సందర్భాల్లో యొక్క కలిగే అవకాశాలున్నాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటున్నాడు అసలు లాభం ఏమిటి అంటే వజాలికల్ ఫౌజుల్ అజీమ్, మీరు వారసత్వానికి సంబంధించిన ఈ యొక్క నియమ నిష్టలని పాటించి
అల్లాహకు విధేయత చూపించి, అల్లాహ ప్రవక్తకు విధేయత చూపించి మరణించి స్వర్గాన్ని పొందడం ఏదైతే ఉందో ఇది అసలు సాఫల్యం. మీరు ఆస్తిని ఎక్కువ అనేది కాజేయడమో తీసుకోవడమో ఇది సాఫల్యం కాదు, ఇది విజయం కాదు. అసలు యొక్క సాఫల్యం ఏంటి? మీరు స్వర్గాన్ని పొందడం. మీకు ఏదైనా కొరత ఏర్పడిందంటే ఇన్షాల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గ రూపంలో దాన్ని తీర్చేస్తాడు. అదేవిధంగా ఆస్తి పంపక సమయంలో ఒకవేళ బంధువులు వచ్చారు, వాళ్ళ హక్కుదారులు కాదు బంధువులు వచ్చారు, అలాంటప్పుడు వారిని అలానే ఖాళీ చేతులతో పంపించేయడం కన్నా ఏదో అరకొర మన యొక్క హక్కుల్లో నుంచి మనం తగ్గించుకొని వారిని కూడా ఏదో కాస్త చేతిలో పెట్టి పంపించాలి అనేది పండితులు మనకు చేసిన హితవన్నక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ఎవరైతే ఈ చట్టాన్ని పాటించారో, అల్లాహ్ యొక్క శాస్త్రాన్ని ఎవరైతే అమలు పరచారో వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వమన్ యఅసిల్లాహ వరసూల వయతఅద్ద హుదూద యుదఖిలుహు నారన్ ఖాలిదన్ ఫీహా వలహు అజాబుమ్ ముహీన్. ఎవరైతే ఈ విషయంలో అల్లాహ్కు అవిధేయత చూపుతారో, అల్లాహ్ ప్రవక్త ఎడల అవిధేయత అనేది కలిగి ఉంటారో, అల్లాహ్ సుబ్హానహు వతాలా అలాంటి వ్యక్తులను నరకాగ్నిలో నెట్టేస్తారో, వారు కూడా శాశ్వతంగా నరకంలో పడి ఉంటారు. వారికి పడే శిక్ష అనేది మహాభయంకరంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా హెచ్చరిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట, ఎవరైతే ఫమన్ జుహ్జియా అనిన్నారి వా ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్, నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ఎవరికైతే ప్రవేశం అనేది కల్పించబడిందో వారే అసలైన సఫలీకృతులు, సాఫల్యవంతులని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక మనం అన్యాయంగా లాయర్కి లంచం ఇచ్చి జడ్జికి మనం మచ్చిక చేసుకుని ఏదో ఒక విధంగా మన తమ్ముళ్ళ ఆస్తులని, మన యొక్క చెల్లెల ఆస్తులని, మన బంధువుల ఆస్తులని సాహా చేసేయచ్చు. అయితే ఒకరోజు వస్తుంది అందరిలాగే మనము కూడా మరణించాల్సి వస్తుంది. కాటికి ఏ గాల్చి వస్తుంది అక్కడి నుండి మొదలవుతుంది, ముందుండి ముసల్ల పండగ అన్నట్టుగా అక్కడి నుంచి మనకు అనేది బాధుడు మొదలవుతుంది. నరకాగ్ని మన మహాభయంకరమైనది. కనుక మన బంధుమిత్రుల విషయంలో, మన అక్కా చెల్లెల విషయంలో, మన యొక్క తల్లిదండ్రుల విషయంలో, మన యొక్క ఆప్తుల విషయంలో, మనకు పరిచయస్తుల విషయంలో మనం అల్లాహకు భయపడి, ముఖ్యంగా ధన విషయమై, ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించిన అంశం ధన విషయమై, అల్లాహకు మరింత ఎక్కువగా అనేది మనం భయపడాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఎంతో ధర్మపరాయణలో కనబడే వారు కూడా ఆస్తి పంపక విషయం వచ్చేసరికి వారు జారిపోతున్నారు, ధర్మాన్ని వారు వదిలేయడానికి సిద్ధమైపోతున్నారు. కారణం కేవలం ప్రాపంచికమైన స్వల్పమైన ప్రయోజనం కోసం వారు ఆ విధమైన ప్రాకులాటకి సిద్ధమైపోతున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వలల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా, అల్లాహ్ను విశ్వసించే వారి కోసం పరలోక జీవితం ఏదైతే ఉందో ఇదే మేలైనది, ఇదే ఫలితం రీత్యా కూడా మహాద్భుతమైనది అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక మనమందరం అల్లాహ్ యొక్క ఉపదేశాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్తి పంపక వివరాల్ని తెలుసుకోవడమే కాకుండా దాని ప్రకారమే ఆస్తిని అనేది వారసుల్లో పంచే యొక్క ప్రయత్నం చేయాలి. అలా చేసే యొక్క సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫాని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.